గారు, ఇప్పుడు కౌహగ్ కార్యక్రమం అంటే ఏంటి? ఇవి చాలా చోట్ల జరుగుతున్నాయి, అసలు ఇది ఎలా డెవలప్ అయ్యింది? కౌహగ్గింగ్, కౌ కడ్లింగ్ అని ఈ మధ్య కాలంలో అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్లో ఇది జరుగుతుంది. అక్కడ ఉన్నవి కౌస్ కాదు, అసలు నిజంగా కూడా కౌ కాదు. అవి యాక్, రకరకాల జంతువుల రూపంలో ఉండి పాలిచ్చే జంతువులు అవన్నీ కూడా, ఇట్స్ నాట్ ప్యూర్ కౌ. అయితే ఇవాళ అవన్నీ మనం మన దేశంతో కంపేర్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా వీఆర్ ఓన్లీ అనుకునేవాళ్ళు లోన్లీగా తయారైపోయారు. వీఆర్ ఓన్లీ అనుకునేవాళ్ళు లోన్లీగా తయారయ్యి ఇవాళ ఉన్న వాళ్ళందరూ మెటీరియలిస్టిక్గా చాలా సక్సెస్ఫుల్. ఎందుకంటే ప్రతిదీ కమర్షియల్, రిలేషన్స్ ఉండవు ప్రతి వాడికి. అంటే ఏంటంటే కొంత స్థాయికి వచ్చేటప్పటికీ ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా బతకటమే, డిపెండెన్సీ ఉండదు. మన భారతదేశంలో ఏంటి, ఉమ్మడి కుటుంబాలు, తాతయ్య ఉన్నాడు, మేనమామ ఉన్నాడు, బాబాయ్ ఉన్నాడు, అందరూ మనకు ఒక రిలేషను, మనకు ఎక్కువ ఎక్స్ప్రెషన్ చేసుకునేందుకు ఒకటి ఉండేది. వీళ్ళకి కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఏమీ లేదు. అంటే ఒక పక్షుల్లాగా సంపాదించుకుని వచ్చేయటం. అయితే మనిషికి ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే తన ఊహించింది ఎప్పుడైతే జరగదో, ఆశించింది అందదో, అప్పుడు ఒక మనిషికి ఒక నిర్లిప్తత, ఒక అభద్రతా భావం, ఒక బాధాకరమైన సిచ్యుయేషన్ వస్తుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటున్నాం. ఈ డిప్రెషన్కి వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది స్పిరిట్తో దానికి మత్తులోకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది స్పిరిచువాలిటీతో బయటికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. స్పిరిట్తో వెళ్ళేవాడు కొద్దిగా టెంపరీగా మత్తులో ఉంటాడు, స్పిరిచువాలిటీకి వెళ్ళేవాడు టెంపరీగా రిలీఫ్లో ఉంటాడు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే వీళ్ళు ఇవన్నీ కూడా చూసేశారు. స్పిరిట్లో ఏముందో చూశారు, స్పిరిచువాలిటీలో ఏముందో చూశారు, అన్నిట్లో ఏముందో చూసేశారు. అయితే కమ్యూనికేషన్ లేదు కదా, మనిషికి మనిషికి కమ్యూనికేషన్ లేదు. అందుకని వీళ్ళు కమ్యూనికేషన్ చేశారు. ఏం చేశారు? కమ్యూనికేషన్ చేశారు. అయితే ఏంటంటే ఆవుతో మీరు కనుక ఉండేటైతే, అసలు ఆవు అంటే ఏమి? ఆవు 33 శక్తులు అంటే మనం భారతదేశంలో మనం చెప్పుకుంటాం 33 కోట్ల దేవతల ఆవాస కేంద్రము, ఒక 33 కోట్ల దేవతల యొక్క సమాహార కేంద్రమే గోమాత. అయితే ఈ గోమాత దగ్గర ఏం జరుగుతుంది, ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారు, మన వాళ్ళు ఇంకా అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేకపోయారు, లేదు అలా చేస్తే ఏమవుతుంది? ఆవుకున్న శక్తి ఏమిటంటే ఒక కాస్మిక్ ఎనర్జీ సెంటర్. ఇవాళ భారతదేశంలో నేను ఇంతాక మీకు చెప్పినట్టుగా చదువుకున్నా చదువుకోకపోయినా 2 డిగ్రీలు, ఒకటి బీపీ, ఒకటి షుగర్ వస్తుంది. కాబట్టి ఆవుకి గంగడోలని ఉంటుంది. ఈ గంగడోలని పైనుంచి, హై బీపీ ఉన్నవాడు పైనుంచి కిందకి గనక రాస్తూ ఉంటే, చేత్తో రాస్తూ ఉంటే వీడి స్పరిశ మూలాన దాని బాడీకి ఎప్పుడైతే ఇచ్చేస్తారు, అది రాస్తూ ఉండగా వీడి యొక్క బాడీలో ఆ స్పరిశ మూలాన, వైబ్రేషన్స్ మూలాన వీడి యొక్క బీపీ కంట్రోల్ అవుతుంది. లో బీపీ ఉంది, కింద నుంచి పైకి గనక రాస్తే ఆ గంగడోల్ని ఒక 15 నిమిషాలు, ఇది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఏది బిఫోర్ మీరు రాసే ముందు కానీ, రాసిన తర్వాత కానీ మీరు టెస్ట్ చేసుకుంటే దీని మూలాన్ని మీకు ఏం తెలుస్తుంది, మీ తర్వాత టెస్ట్ చేసుకున్నప్పుడు రిజల్ట్ కనపడుతుంది. ఇది ఒకరోజు చేస్తే తగ్గిపోయేది కాదు, రెగ్యులర్గా చెయ్యాలి. రెగ్యులర్గా అంటే అలా ఎన్ని రోజులు? మీరు మీకు ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు, ఆ స్థాయిని తగ్గించుకుని మినిమంగా ఉండాలి కదా. ఓకే, మినిమంగా ఉండాలి. మందు ఎన్ని రోజులు వేసుకోవాలంటే తగ్గేదాకా వేసుకోవాలి, అంతకన్నా ఏం చేస్తాం. ఇవాళ ఇవన్నీ ఏమిటి, మనం వేసుకునే మందులు ఏమిటో తెలుసా? టెట్రా మైసిన్, సిన్ అంటే పాపం, నేను చేసిన పెద్ద పాపం, క్రోసిన్, నేను చేసిన చిన్న పాపం అని చెప్పి ఇలాంటి మందులు కదా మనం వేసుకు బతుకుతున్నాం. ఇలాంటివి సప్రెస్ చేస్తున్నాయి, మనకి ఎరాడికేట్ చేయాలి. ఎరాడికేట్ చేసి లేకుండా నిర్మూలన చేయాలి. నిర్మూలన చేయటల్లా అయితే ఏంటంటే, దిస్ ఈజ్ వన్ సార్ట్ ఆఫ్ ఏ థెరపీ, వైబ్రేషనల్. ఇవాళ మీరు ఏమంటున్నారు, హీలింగ్ అంటున్నారు. హీలింగ్ అది నమ్ముతున్నాంగా, రేఖి, హీలింగ్ ఇవన్నీ నమ్ముతున్నాం కదా. మరి కౌహగ్గింగ్, కౌ కళ్ళింగ్ ఎందుకు నమ్మం?
అంటే ఏంటంటే అది కాస్మిక్ ఎనర్జీ కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో, ఈ అవేర్నెస్ ఇంకా వాళ్ళకి రాలా, మన భారతదేశానికి ఎప్పుడో తెలుసు. ఇది చేస్తే ఇది కూడా చాలామందికి, ఆవు గోవుకి తేడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, పీఠాధిపతులే ఉన్నారు, మఠాధిపతులే ఉన్నారు, దానికి మనకేం సంబంధం లేదు. అయితే ఏమంటున్నా అంటే ఈ ఇలా కనుక చేసేట్లయితే ఇది ఒక రకమైన థెరపీ, దీని మూలాన వైబ్రేషన్స్ మూలాన వీళ్ళకి కంట్రోల్ అవుతుంది. ఆవు చుట్టూ ప్రదక్షిణం చేస్తే, ఆవు చుట్టూ ప్రదక్షిణం చేశారు, మూడుసార్లు తిరుగుతూ ఉంటారు అన్ని చోట్ల, ఒక్కడ గంట కొడితే గంట ఊడిపోయేదాకా భక్తులు అందరూ గంటలు కొడుతూనే ఉంటారు కదా, ఒక్కడు ప్రదక్షిణం మొదలు పెడితే తెలిసినా తెలియకపోయినా దాని చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అయితే మీకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, నాకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. దీన్నే ప్రాణశక్తి అంటున్నారు. ఎవరైనా పోతే ఏం పోయిందంటున్నారు, ప్రాణం పోయింది అంటున్నారు కదా, ఏమంటారు ప్రాణం పోయింది, ప్రాణం పోయిందని అంటారు కదా, మనిషి పోయాలంటే కదా, మనిషి అక్కడే ఉంటాడు కదా. ఈ ప్రాణశక్తి జీవులో ఏదైతే ఉందో దాన్ని 19 times పెంచుతుంది గోమాత చుట్టూ ప్రదక్షిణం చేస్తే. అంటే ఒక డిప్రెషన్కి మాత్రమే కాదు, లైఫ్ ఎనర్జీని కూడా పెంచుతుంది 19 రెట్లు. అందుకని గోవుని మనం తల్లిగా పూజించేది భారతదేశంలో. అందుకు ఇంకొకటి, మీరు కనుక దాని దగ్గర ఈ హగ్గింగ్ అంటున్నారు, హగ్గింగే కాదు దాన్ని పట్టుకుని కనుక మీరు మెడిటేషన్ కనుక చేయగలిగితే ఇమీడియట్గా మీరు ఆ ట్రాన్స్లోకి వెళ్తారు. ఎందుకంటే దానికి ఎన్నోదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడైతే మీరు ఒక పెయిన్ఫుల్తో అంటే మీకుండే బాధలతో దాని దగ్గరికి ఎప్పుడైతే వెళ్తారు, ఆ ప్రెమిసెస్లో దాని డామినేషన్ ఉండటం వలన కూడా మీరు కూడా పాజిటివ్ అవుతారు. హెల్త్ అనేది క్యూర్ అవుతుంది. మీకు ఆ అవగేషన్స్ వేరే చోటకి పోవు దాని చుట్టూ, ఎందుకంటే దాని హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంటుంది, మన హార్ట్ బీట్కి మళ్ళీ ఉండదు, దాని టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, మనకు అంత టెంపరేచర్ ఉండదు బాడీకి. ఇవి ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో, ఆ మ్యాచ్ అయినప్పుడు మీరు ట్రాన్స్ చేసి మెడిటేట్ చేసినా, లేదు మీ హెల్త్ వైజ్గా దాని దగ్గర ఉన్నా, దాన్ని నిమురుతున్నా, దాని యొక్క వైబ్రేషనల్ మూలాన మొత్తం యూనివర్స్ అంతా సౌండ్ వైబ్రేషను వైబ్రేషన్తోనే ఉన్నది, ఈ వైబ్రేషన్స్ మూలాన హెల్దీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గోవు అనేది ఏదో పాలిచ్చే సాధనం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయానికే కాకుండా ఆధ్యాత్మికకే కాకుండా ఒక చాలా తెలివిగల ప్రాణి. మనం ప్రేమిస్తే 100 రెట్లు మనల్ని ప్రేమించేస్తుంది. అలా గనక ప్రేమిస్తే, ఇవాళ మనము చాలామంది ఏమండి మీరు తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి, ఆవుకు పెట్టండి, దానం చేయండి, అది ఇది అంటారు. ఈ ఆవుకు పెట్టడం తీసుకెళ్ళి దాన్ని ఎదురుకుండా పడేస్తున్నారు. అలా కాదు చేయవలసింది. ఆవుకి చేత్తో కనుక పెడితే, చేతితో ఎప్పుడైతే ఆవు తన నాలికతో స్పర్శ చేస్తుందో, మీకు గ్రహచారాలున్నా దోషారాలున్నా ఏమున్నా సరే, గోచారము అంటే గోవుతో మనం చరిస్తే గ్రహచారం కూడా మిమ్మల్ని చేయలేదు. కాబట్టి గోవు అంత పవిత్రమైంది, ఎందుకంటే అన్ని దేవతలు దానిలోనే వచ్చి కూర్చుంటే మీరు ఇంకో దేవతకి ఇంకో దేవతకి పూజలు వేరువేరుగా చేయక్కర్ల, ఒకే దేవతలో అన్నిటికీ సమాధానం ఉంది. కాబట్టి విశ్వమాతగా ఉన్న గోమాత యొక్క ఈ కౌ హడ్లి, వీళ్ళు హగ్గింగ్ అన్నా ఇంకోటి అన్నా ఏమన్నా కూడా దీనిలో చాలా శాస్త్రీయత ఉన్నది, ఇది సైంటిఫిక్ రీజన్స్తో కూడి ఉన్నది. కాబట్టి ఎవరికైనా మానసికంగా బాధగా కనుక ఉంటే గుళ్ళోకెళ్ళినా కూడా మీకు రాని ఆనందం కానీ ఇది కానీ గోవుతో ఉంటే ఇమీడియట్గా రిజల్ట్ ఉంటుంది. ఇవాళ ఏంటంటే ఏదో గుళ్ళోకి ఒక పిలిగ్రిమేజింగ్గా వెళ్ళిపోతున్నాం, కానీ ఇక్కడేమవుతుంది, ఇది మూల విరాట్, ఇది అమ్మవారు, అమ్మవారిని ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు, దాంతో ఇచ్చేయచ్చు, బాధ చెప్పుకోవచ్చు. ఇంకొక విశేషం ఉన్నది, మీ మంత్రాలు ఏదైతే గురువుల దగ్గర తీసుకున్న మంత్రాలు ఉన్నాయో కూడా, అలాంటి మంత్రాలు ఆ గోవు దగ్గర కనుక చేసేట్లయితే దాని యొక్క ఫలితము 1000 రెట్లు వస్తుంది. మీరు వదిలేద్దాం అనుకున్నా కానీ దాని చెవులు, అమ్మ నేను ఇక్కడి నుంచి చేయలేకపోతున్నానని మీరు వదిలేయగలిగేది నీళ్ళల్లోనూ గురువుల దగ్గర కాదు, గోవు యొక్క చెవులో వదిలేయాలి. కాబట్టి గోమాతకి అంత గొప్పది కాబట్టి, అటువంటి గోమాతని సేవించటం మానవుడిగా మన కర్తవ్యం కాబట్టి. ఆవు అనేది ఒక ప్రాంతానికో కులానికో మతానికో సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది. ప్రతి మనిషికి బాధ సుఖము కష్టము దుఃఖము అన్నీ ఉంటాయి. కాబట్టి ఈ కష్టాలని సుఖాలని, సుఖం ఉన్నప్పుడు ఎవరికి చెప్పం, కష్టం ఉన్నప్పుడే కదా మనకు కావాలి. ఆ కష్టాన్ని తీసుకెళ్ళి ఆ అమ్మకు చెప్పుకునేటట్టే ఆ శ్రీమాత గోమాత గనక మనం గనక విన్నవించుకున్నా, దాంతో చరించినా,
ఇది ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా, పిల్లలకు కూడా మేధస్సు పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, పెద్దవాళ్లే కాదు చిన్నవాళ్లే కాదు, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని గోవులతో అందరూ వినియోగించుకోవాలి. గోవు అంటే మోపురము గంగడోలు ఉన్నదే గోవు తప్ప పాలిచ్చే ప్రతిదీ ఆవు కాదు. కాబట్టి అది తెలుసుకొని ఈ ఏదైతే ఇప్పుడు యూరప్లోను ఆస్ట్రేలియాలోను అమెరికాలోను ఏవైతే జరుగుతున్నాయో తర్వాత మనం వాళ్ళు జీన్స్ వేసుకుంటే మనం వేసుకోవాలా? అలాగే అక్కడి నుంచి కూడా ఆ యొక్క ఇది ఇక్కడ కూడా పాకటానికి ఎక్కువ కాలం పట్టదు, జనాలందరూ కూడా దాని మీద పడక తప్పదు. కాబట్టి గోవుల్ని కాపాడుకోవటం నైతిక ధర్మం కాబట్టి వాటిని వాటి ద్వారా వచ్చే ఉపయోగాలు అందరూ అనుభవించాలి, ఆనందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై గోమాత.